శ్రీ మహాగణాధిపతియే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. ప్రతి వాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఏమిటి ఆ విషయాలంటే, మీరు భగవంతుని పూజ చేసేటప్పుడు హారతి పళ్ళెంలోకి కుంది, వత్తి, నూనె, తాంబూలం, అక్షతలు, అగ్గిపెట్టె, కుంకుమ భరణ ఇవన్నీ కూడా ఉంచుకోవాలి. అలాగే ఎవరికైనా ఏ సందర్భంలో అయినా చీర పెట్టేటప్పుడు నల్ల రంగు చీర మాత్రం పెట్టద్దు. నల్ల రంగు చీర మీరు పెట్టకండి. ఆడపిల్లలకు ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు పసుపు కనుక రాసినట్లయితే చాలా శుభం జరుగుతుంది. పసుపు ముద్ద తీసుకోవడం, కాళ్లకు కొద్దిగా నీళ్ళేసి రాయటం, ఇలా చేయటం వల్ల కూడా ఐశ్వర్యం వస్తుంది మనకి. అలాగే ఏ సందర్భంలో అయినా ద్వారము లేకపోతే ఒక గొలుసును ఇద్దరు అటు ఇటు పట్టుకొని దాని కింద నుంచి వెళ్ళవచ్చు. అంటే ఏ సందర్భంలో అయినా సరే అక్కడ ద్వారం కనుక లేకపోతే ఈ పని చేయాలి. అలాగే హారతి పట్టినప్పుడు ముందు దేవునికి అద్దాలి, తర్వాతనే పెద్దలకైనా పిల్లలకైనా అద్దుకుంటాం అన్నమాట. హారతి ఇచ్చేది ప్రథమంగా దేవుడికే, దేవుడికి ఇచ్చి మనం కళ్ళకి అద్దుకోవాలన్నమాట. అంతేగాని ముఖ్యంగా మొట్టమొదటి మనం కళ్ళకు అద్దుకొని దేవుడికి ఇవ్వకూడదు. అలాగే తాంబూలం ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆకునకు కానీ పండునకు కానీ తొడిమే మన వైపు ఉండేటట్టుగా చూసుకోవాలండి. తాంబూలం ఇచ్చేటప్పుడు తొడిమే మన వైపుకు ఉండేటట్టుగా చూసుకోవాలి. జీవితంలో ఎవరైనా సరే ఒక్కసారైనా సరే కన్యాదానం అనేటువంటిది నిర్వహిస్తే అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలాన్ని పొందుతారు అంటోంది శాస్త్రం. ఆడపిల్లలకు ఓణీలు ఫంక్షన్ చేసేటప్పుడు గణపతిని ఆరాధన చేసినట్లయితే చాలా చక్కటి భర్త దొరకడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే కేజీ శనగలు నానబెట్టి 35 మంది పేరెంటాళ్ళకు కనుక వడ్డనగా ఇచ్చినట్లయితే సర్వవిధ శ్రేయస్సు కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో, భాద్రపద మాసంలో కూడా. కేజీ శనగలు నానబెట్టినవి 31 మంది పేరెంటాళ్లకు మీరు ఇవ్వవచ్చు. అలాగే ఇంట్లో గర్భిణి ఉంటే మంచి గుమ్మడికాయను ఇంట్లో పగలగొట్టరాదు. గర్భిణీ స్త్రీ కనుక ఇంట్లో కనుక ఉంటే మంచి గుమ్మడికాయ పగలగొట్టకూడదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మంచి విషయాలన్నమాట. కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనే తలంపుతో మాచిరాజు భక్తి పరీక్షలకు అందించిన చిరుకానుక. సర్వే జన సుఖినో భవంతు.